Dear students, welcome to our classes. వ్యాపార గణాంక శాస్త్రంలోని ఈరోజు తరగతిలో సహసంబంధ గుణకాన్ని లెక్కిస్తూ వస్తున్న విధానంలో భాగంగా చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మన్ ర్యాంక్ సహసంబంధం లేదా కోటి సహసంబంధాన్ని కనుగొంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం సమాన ర్యాంకులు ఇవ్వబడిన దత్తాంశం ఇచ్చినప్పుడు ఏ రకంగా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఇది 10 మార్కులకు వచ్చే చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇవ్వబడిన దత్తాంశానికి మనం ర్యాంకులను కేటాయించవలసి వచ్చినప్పుడు అటువంటి ర్యాంకులు కేటాయించవలసి వస్తున్న విలువలు ఒక్కటిగానే ఉంటే వాటి రెండింటికి ఒకే ర్యాంకును ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతుంది. మరి అటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు మనం ఇవ్వబడిన విలువలకు ర్యాంకులను ఏ ర్యాంకులనైతే కేటాయించదలిచామో వాటికి సగటు కట్టి ఆ విలువలకు ఆ ర్యాంకులను ఇవ్వాల్సి ఉంటుంది. అలా లెక్కిస్తున్న భాగంలో మొదట ఒక సంఖ్యకు ఒక ర్యాంకును, తదుపరి రెండవ సంఖ్యకు రెండవ ర్యాంకును ఈ రకంగా ఇస్తూ వచ్చి 5వ 6వ సంఖ్యలు ఒక్కటిగానే ఉంటే వాటికి అందులో ఒకదానికి 5వ ర్యాంకునివ్వాలి, మరొక దానికి 6వ ర్యాంకును ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు రెండు విలువలు ఒకటే కనుక వాటికి ఒకటే ర్యాంకు 5ను కానీ లేదా ఒకటే ర్యాంకు 6ను కానీ ఇవ్వకుండా 5, 6 ర్యాంకులు మనం ఇవ్వదలిచాం కాబట్టి ఆ రెండు ర్యాంకులను కలిపి 2 చేత భాగించి సగటు కట్టి 5.5 కనుగొని 5.5 విలువనే రెండు విలువలకు ర్యాంకుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 5వ ర్యాంకు ఇవ్వడం జరగదు, 6వ ర్యాంకును కూడా ఇవ్వడం జరగదు. 5.5, 5.5గా రెండు విలువలకు ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు 60 అనే విలువ 2 సార్లు వచ్చిందనుకుందాం. 60 అనే విలువ 2 సార్లు వచ్చినప్పుడు అప్పటికే 4 ర్యాంకులు ఇచ్చేసి ఉన్నాం 4 విలువలకు. ఈ 60వ విలువ దగ్గరకు వచ్చేటప్పుడు 5వ ర్యాంకు 6వ ర్యాంకు మిగిలి ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మనం ఇవ్వాల్సిన 5వ ర్యాంకు 6వ ర్యాంకు కాకుండా ఇవ్వాల్సిన 5, 6కు బదులుగా 5, 6ను కూడి 2 చేత భాగించి, 2 చేత ఎందుకు భాగించాలి, 2 విలువలకు ర్యాంక్ ఇవ్వబోతున్నాం కనుక 2 చేత భాగిస్తే సగటు వస్తుంది. అప్పుడు వచ్చిన విలువ 5.5 అవుతుంది. కనుక ఈ 60 అనే విలువకు ఇంకొక 60 అనే విలువకు మనం 5.5, 5.5 ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం సమానమైన విలువలు వచ్చినప్పుడు, వాటికి సమాన ర్యాంకులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని పాటించాలి. ఉదాహరణకు ఒకే విలువ 3 మార్లు వచ్చిందనుకుందాం. అంటే 60, 60, 60 అనే విలువ 3 సార్లు వచ్చింది. ఇప్పటికే మనకి దత్తాంశంలో 80, 90, 75 ఈ రకంగా విలువలు ఉన్నప్పుడు దీనికి మొదటి ర్యాంకును, దీనికి 2వ ర్యాంకును, దీనికి 3వ ర్యాంకును, దీనికి 4వ ర్యాంకును ఇచ్చివేశాం. ఇక మిగిలిన 5వ ర్యాంకు, 6వ ర్యాంకు, 7వ ర్యాంకు, కారణం 3 విలువలున్నాయి కనుక మనకు మిగిలిన ఇవ్వాల్సిన ర్యాంకుల సంఖ్య 5, 6, 7. ఈ 3 ర్యాంకులను మనం ముందుగా కూడుకొని వాటికి సగటు కట్టాల్సి ఉంటుంది. సగటు కట్టేటప్పుడు ఇక్కడ నేను భాగిస్తున్న స్థానంలో 3 వేశాను, కారణం 3 విలువలున్నాయి కనుక. ఇంతకుముందు 2 విలువలున్నాయి కనుక రెండింటికి ఇవ్వాల్సిన ర్యాంక్ 5, 6 అయితే 5+6/2 అని వేశాం. ఇప్పుడు 3 విలువలకు ర్యాంకులు ఇవ్వదలుస్తున్నాం. ఇవ్వబోతున్న ర్యాంకులు ఇప్పటికే అయిపోయిన ర్యాంకులు 1, 2, 3, 4 అయిపోయాయి కాబట్టి 1, 2, 3, 4 అయిపోయాయి కాబట్టి ఇక 5, 6, 7 ఈ 3 విలువలకు ఇవ్వాల్సిన ర్యాంకులు 5వ ర్యాంకు, 6వ ర్యాంకు, 7వ ర్యాంకు కనుక వాటి 3 కూడి 3 చేత భాగిస్తే మనకు వచ్చే విలువ ఏదైతే వస్తుందో దాన్నే ఈ 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు 5+6+7 అంటే 11, 7, 18/3 వేసినట్లయితే దీన్ని భాగిస్తే 6 వస్తుంది. అంటే మనం ఇవ్వాల్సిన ర్యాంకు 6. అంటే 3 విలువలకు సమాన ర్యాంకుని ఇస్తాం 6, 6, 6 అని. ఇది గుర్తుంచుకోవాలి విద్యార్థులు. ఈ విధానాన్ని పాటిస్తూ సమాన విలువలు కలిగిన దత్తాంశం ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిన ర్యాంకుల విలువలను కలుపుకొని వాటిని ఎన్ని సంఖ్యలున్నాయో అన్ని సంఖ్యల చేత భాగించి వచ్చిన విలువనే వాటికి ర్యాంకులుగా నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ రకంగా ర్యాంకులు ఇచ్చిన తర్వాత మరొక విలువ ఉందనుకోండి,
ఉదాహరణకు తదుపరి 50 అని ఉంటే, ఇప్పుడు 1వ ర్యాంకు 90కి ఇచ్చాం, 80కి 2వ ర్యాంక్ ఇచ్చాం, 75కు 3వ ర్యాంక్ ఇచ్చాం, 70కి 4వ ర్యాంక్ ఇచ్చాం. ఇక 5, 6, 7 ర్యాంకులు ఇవ్వకుండా ఆ ర్యాంకులను కలిపి వాటికి సగటు కట్టి 3 చేత భాగించి వచ్చిన విలువ 6, కనుక 6 ర్యాంకులే 3 ఇచ్చాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే 5వ ర్యాంకు లేదు, 7వ ర్యాంకు లేదు, 3, 6 ర్యాంకులే ఉన్నాయి. ఇప్పుడు తదుపరి 50కి ఎన్నవ ర్యాంక్ ఇవ్వాలి? ఈ విషయం కూడా ఒక సమస్య. ఇక్కడ అయిపోయిన ర్యాంకులు ఇక్కడి దాకా ఈ విలువలకు 4 ర్యాంకులు అయిపోయాయి. ఇక ఇది 5 అనుకోవాలి, ఇది 6 అనుకోవాలి, ఇది 7 అనుకోవాలి. తదుపరి ఇవ్వాల్సిన ర్యాంకు 50 కోసం మనం 8వ ర్యాంకును కేటాయించాలి. అది గుర్తుంచుకోండి విద్యార్థులు. ఇక్కడ 6వ ర్యాంక్ అయిపోయింది కదా అని ఇక్కడ 7వ ర్యాంకుని ఇవ్వడం కానీ, 5వ ర్యాంకు రాలేదు కదా అని 5వ ర్యాంకుని ఇవ్వడం కానీ చేయరాదు. 1, 2, 3, 4 ర్యాంకులు ముగిసిన తర్వాత 3 విలువలు ఒకే విలువలు ఉన్నాయి కనుక వాటికి ఇవ్వదలిచిన ర్యాంకులను ముందుగా సిద్ధం చేసుకోవాలి. అవి 5, 6, 7. 5, 6, 7 ర్యాంకులను కలిపి వాటికి సగటు కట్టాలి. అంటే ఇక్కడ 3 విలువలను కలుపుతున్నాం కనుక 3 చేత భాగిస్తాం, 4 విలువలు కలిపితే 4 చేత భాగిస్తాం, 2 విలువలు కలిపితే 2 చేత భాగిస్తాం. ఇలా సగటు కట్టి వచ్చిన విలువ ఎంత అయితే ఉంటుందో అదే ర్యాంకును వాటికి ఇస్తాం. ఇక్కడ 6 వచ్చింది కనుక 6 విలువనే, 6 ర్యాంక్నే 3 విలువలకు ఇచ్చాం. తదుపరి ఉన్న విలువలకు ఇవ్వబోతున్న ర్యాంక్ సంఖ్య విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించి, ఇక్కడికి 4 ర్యాంకులు అయిపోయాయి, ఇది 5 అనుకోండి, ఇది 6 అనుకోండి, ఇది 7 అనుకోండి, ఎందుకంటే 3 విలువలు ఉన్నాయి కాబట్టి 5, 6, 7 ర్యాంకులు ఇక్కడ ముగిశాయని భావించి 8వ ర్యాంకును ఈ ఉన్న విలువకు ఇవ్వాలి. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఈ రకంగా మనం ర్యాంకులను కేటాయించుకొని మిగిలిన అభ్యాసాన్ని అదే మాదిరిగా చేయాలి. కాకపోతే ఇక్కడ అభ్యాసాన్ని ఈ రకంగా చేస్తున్నప్పుడు సూత్రం విషయంలో మనం మరొక విధానాన్ని పాటించాలి. మనం ఇంతకుముందు వేసిన చిన్న సూత్రం కాకుండా కాస్త పెద్ద సూత్రాన్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 - 6 × σd² + 1/12 m³ - m అని వేయాల్సి ఉంటుంది. ఈ ఇంతకుముందు మనం వేసిన సూత్రంలో 6 × 6 σd² + 6σd² / n³ - n మాత్రమే ఉంది. ఇప్పుడు అదనంగా ఏమొచ్చి చేరింది? ప్లస్ 1/12 × m³ - m, m³ - m చేరింది. ఇలా ఎన్ని విలువలు ఆ దత్తాంశంలో సమాన ర్యాంకులుగా వస్తూ పోతాయో అన్ని సూత్రంలో అన్నిసార్లు ఈ విలువను, అంటే 1/12 m³ - mను అన్నిసార్లు వేయాలి. ఉదాహరణకు 60 అనే విలువ రిపీట్ అయింది, పునరావృతమైంది, అప్పుడు ఒకసారి వేయాలి ఈ సూత్రం. అదేవిధంగా 50 అనే విలువ కూడా రిపీట్ అయింది, అప్పుడు మళ్ళా తిరిగి ప్లస్ 1/2 m³ - m అని మళ్ళీ వేయాలి. 40 అనే విలువ కూడా మళ్ళీ రిపీట్ అయింది అదే దత్తాంశంలో, అప్పుడు 1/12 m³ - m అనే సంకేతాన్ని, సూత్రాన్ని మరొకసారి ఇందులో అదనంగా చేర్చాల్సి ఉంటుంది, యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఈ 1/12 m³ - mను ఎన్నిసార్లు వేయాలి అనేది మనకు ఎన్ని ర్యాంకులు రిపీట్ అయినాయి, ఎన్ని విలువలు రిపీట్ అయినాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కసారి ఒక విలువ వచ్చిందంటే సూత్రంలో ఒక్కసారి అదనంగా ఇది చేర్చాల్సి ఉంటుంది. 60 అనే విలువ వచ్చింది 2 సార్లు, లేదా 3 సార్లు, లేదా 4 సార్లు, ఎన్నిసార్లు అన్న రాని, ఒక్కసారి ఒక విలువ వచ్చిందంటే సూత్రంలో 1/12 m³ - mను వేయాలి. మరొక విలువ వచ్చిందంటే పునరావృతమై మరొకసారి ఈ సూత్రాన్ని వేయాలి. ఇంకొక విలువ వచ్చిందంటే ఇంకొకసారి సూత్రంలో ఈ విలువను వేయాలి. ఇది గుర్తుంచుకోండి విద్యార్థులు. ఇక మిగతా సూత్రం అంతా మామూలుగానే ఉంది. అదనంగా చేర్చింది మనం ఈ సూత్రానికి ఇవి మాత్రమే. 2 విలువలు రిపీట్ అయి ఉంటే కనుక ఇక్కడ 2 వస్తాయి, 3 విలువలు రిపీట్ అయి ఉంటే 3 వస్తాయి, 4 విలువలు రిపీట్ అయితే 4 వస్తాయి. ఇకపోతే ఇక్కడ ఎం అంటే ఏంది అనే విషయానికి వస్తే, మనం ఏ విలువ అయితే రిపీట్ చేశామో లేదా పునరావృతమైనట్టు మనకు తెలిసిందో ఆ విలువ ఎన్ని మార్లు వచ్చిందో రాసే విలువ ఈ ఎం. అంటే
60 అనే విలువ 2 సార్లు వచ్చిందనుకోండి, 60-60గా కనపడిందనుకోండి, అప్పుడు మీరు ఎం స్థానంలో 2 రాయాల్సి ఉంటుంది, 2³-2 అని. అదేవిధంగా 50 అనే విలువ కూడా రిపీట్ అయింది, దానికోసం సూత్రంలో మరొకొంత యాడ్ చేశాం ఈ భాగాన్ని. ఇందులో 50 కోసం రాయాలి, 50 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడాలి. 53 విలువలు 50 50 50 అని ఉన్నాయనుకోండి, అప్పుడు ఎం అంటే 3. 54 సార్లు వచ్చిందనుకోండి, ఎం అంటే 4. అంటే ఒక్క విలువ రిపీట్ అయిందంటే సూత్రంలో ఈ భాగాన్ని ఒక్కసారి పెంచి రాయాలి, ఇంకొక విలువ రిపీట్ అయిందంటే ఈ భాగాన్ని పెంచి రాయాలి. ఆ విలువ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలిపేది ఎం. ఇప్పుడు ఇది మనం 60 కోసం రాసాం, ఇది 50 కోసం రాసామనుకోండి, 60 ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి అభ్యాసంలో. 2 సార్లు వచ్చింటే ఎం అంటే 2 అని అర్థం. 50 కోసం ఈ సూత్రం వేశాం, 50 ఎన్నిసార్లు వచ్చిందో అభ్యాసంలో చూడాలి, అది 2 మార్లు వచ్చింటే ఎం అంటే ఇక్కడ కూడా 2 అని అర్థం. 53 మార్లు వచ్చి ఉంటే 50 కోసం రాసిన ఈ సూత్రంలో 3 అని ఎం స్థానంలో రాయాలి, అది బాగా గుర్తుంచుకోండి. ఒక్క విలువ పునరావృతమైనా సరే సూత్రంలో ఈ భాగం ఒక్కసారి పెరుగుతూ పోతుంది, అంటే 1/12 m³-m, ఇది మరలా మనం సూత్రంలో రాయాల్సి ఉంటుంది. అదే మాదిరిగా ఆ విలువ ఎన్నిసార్లు పునరావృతమైందో చెప్పేందుకు ఎం విలువను నమోదు చేస్తామన్నమాట. ఇది గుర్తుంచుకోండి, అభ్యాసం చేసినప్పుడు ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఇలా ఆర్ఎస్ ఈజ్ఈక్వల్ టు 1 - 6 × σ²+1/12 × m³-m అని వేస్తాం. ఇవి ఇంకా ఎన్ని విలువలు మరలా వస్తూ ఉంటే సూత్రంలో అన్నిసార్లు 1/12 m³-mను పెంచుకుంటూ పోవాలి. డివైడెడ్ బై n³-n లేదా n × n² - 1 ఏదైనా రాయవచ్చు. సమాన ర్యాంకులు కలిగిన దత్తాంశానికి మీరు ఈ సూత్రాన్ని వేయాల్సి ఉంటుంది. మనం నేర్చుకున్న చిన్న సూత్రాన్ని వేయరాదు, అంటే 1 - 6σ²/n³-n అనే ఈ సూత్రం కాదు. ఈ సూత్రం స్థానంలో మీరు ఈ పెద్ద సూత్రాన్ని వేయాల్సి ఉంటుంది. ఈ పెద్ద సూత్రం ఎంత పెద్దగా మీరు రాయాలనేది మీకు ఇవ్వబడిన దత్తాంశంలో ఎన్ని విలువలు వచ్చాయి మాటిమాటికి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ విలువ ఎన్నిసార్లు వచ్చింది అనే దాని మీద ఆధారపడి ఈ ఎమ్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి విద్యార్థులు. మరొక తరగతిలో దీనికి సంబంధించిన అభ్యాసం చేద్దాం. ఇది చాలా ముఖ్యమైన అభ్యాసం, మీకు పరీక్షలో 10 మార్కులకు వచ్చే అభ్యాసాలలో 3 న్యాయమూర్తుల ర్యాంకులను ఇస్తూ కనుగొనమని చెప్పిన అభ్యాసం కానీ, లేదా ఇలా మనమే సమాన ర్యాంకులు కలిగిన దత్తాంశాన్ని మనమే నిర్ధారించి అభ్యాసం చేయవలసి వచ్చిన ఈ పెద్ద సూత్రం వేసి చేసే అభ్యాసం కానీ ఇవ్వడం జరుగుతుంది. కనుక దీనికి అభ్యాసం చేసి ఇది ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. మరో తరగతిలో కలుసుకుందాం.